ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారిపై దాడి చేసిన నిందితులను శిక్షించి చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బహుజన ఐక్య వేదిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుల్లల్ చెరువు మండలంలోని ఎస్సీ మాదిగ కులానికి చెందిన లింగంగుంట్ల యాకోబు తండ్రి కోటయ్య, లింగంగుంట్ల జేమ్స్ తండ్రి పెద్దయ్య అనే వారిపై దాడి చేయడం దారుణమని బహుజన ఐక్య వేదిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెడతామని వాపోయారు. దానితో పాటు 307 సెక్షన్ చేర్చి బాధితులకు న్యాయం చేయాలని బహుజన ఐక్య వేదిక డిమాండ్ చేశారు. అనంతరం ఈ విషయంపై సీఐ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తూమటి అచ్చయ్య, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, రాచటి ప్రసాదరావు, ఎంఆర్పిఎస్ వినయ్, చేదూరి గంగయ్య, చిన్న తూమటి చెన్నకేశవులు, ముదిరాజు, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరి ఒక ఎస్సీ కాన్షియస్గా మరి ఒక ఎస్సీ ఒక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూరపు సురేష్ గారి కాన్షియస్లో మరి కుళ్ళంచెరువు మండలంలో ఎస్సీ మాదిగల మీద మరి యాకోబు మరి యోహాను అనే ఎస్సీ మాదిగల మీద జరిగిన సంఘటనను నిరసిస్తూ మరి ఈరోజు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ కార్యక్రమము ఏర్పాటు చేసి మరి ఆ విషయం మీద మరి స్పందించడానికి వచ్చిన నాయకులకు ముందుగా కృతజ్ఞతలు. మరి బహుజన ఐక్య వేదిక పెద్దలు కోట డేవిడ్ గారికి, అలాగే బీసీ నాయకులు వెంకటేశ్వరుడు గారికి, మరి వికేసి పార్టీ నాయకులు అచ్చయమ్మ గారికి, అలాగే బీఎస్పీ పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి బహుజన నాయకులు చెన్నకేశ్వరు గారికి, చిన్న గారికి, మరి ఎంఆర్పిఎస్ నాయకులు వినయ్ గారికి ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మరి ఎటువంటి దారుణాలు జరిగినా కానీ ముందుగా మన బహుజనము స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న మరి మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మీద ఎటువంటి ఎన్ని దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరేసినట్టు మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిద్ర వ్యవస్థలో మరి ఆయన ఉండటము చాలా అమానుషము, చాలా దుర్మార్గము. మరి అగ్రవర్ణాలకు చెందిన నాయకులు కొంతమంది మరి గత 4 రోజుల క్రితము 11వ తారీఖు జరిగిన సంఘటనలో మరి అగ్రవర్ణాలకు చెందిన నాయకులు వీరి మీద దాడి చేసి మరి దుర్భాషలు ఆడుతూ మాట్లాడటము చాలా దారుణము. మరి పోలీసులు ఈ విషయంలో వెంటనే స్పందించి మరి ఈ విషయాన్ని పెద్దది చేయకుండా మరి తగు చర్యలు తీసుకున్నందుకు పోలీసు వ్యవస్థకు మరి బహుజన ఐక్య వేదిక తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి భవిష్యత్తులో మరి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మరి ప్రభుత్వము మరి పోలీసు వారు ముందస్తు చర్యలు తీసుకొని మరి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల మీద జరిగిన దాడిని ఖండిస్తూ మరి ఎటువంటి దాడి జరిగినా మరి వారి మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టి తగిన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము అటువంటి మరి చర్యలు తీసుకోకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రము బహుజన ఐక్య వేదిక ఏమాత్రం సహించదు. మరి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తాము. రువెత్తున ఇష్టపడి మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మరి మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇలాంటి అవరోధాలు ఎదుర్కొడినా మేము ముందు ఉండి వాళ్ళ సమస్యకు పరిష్కారము చూపే విధంగా ఉంటామని మేము వాళ్ళకి హామీ ఇస్తూ మరి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తాం. ముందుగా అందరికి జైలు ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలం ఎస్సీ కాలనీపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ఎర్రగొండపాలెం పట్టణంలో జరిగినటువంటి ఈ యొక్క మూమెంట్కి ఇచ్చేసినటువంటి అందరికీ నాక ముందుగా జైలు తెలుపుకుంటూ మిత్రులారా, ఈరోజు ఎర్రగొండపాలెం పేరుకు ఎస్సీ నియోజకవర్గమైన ఎస్సీ మంత్రి అయినా మరి కేవలము మంత్రి కట్టుసొందలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎస్సీలపై దాడిని మరి బహుజన ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ దాడి వెనుక అగ్ర కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారిని తక్షణమే అరెస్ట్ చేసి మరి డిమాండ్ పంపించవలసిందిగా బహుజన ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ, మరి ఇంకొక విషయం ఏంటంటే 41 ఏదైతే ఉందో మరి దాన్ని స్టేషన్ పేరుగా నిర్ణయం తీసుకుంటున్నాను. మరి ఎస్సీ ఎస్టీ
మీద దాడి జరిగినటువంటి దీనికి కంపల్సరిగా 307 మరి కట్టే తక్షణమే ఎవరైతే దోషం ఉన్నారో ఆ దోషుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బహుజన ఐక్యవేదనను డిమాండ్ చేస్తూ మరి ఇంకొకటి కూడా ఈరోజు కేవలము ఎస్సీల మీదనే ఎస్సీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అధికార పలోచన మండలంలో గత 3 సంవత్సరం నుంచి ఎస్సీల మీద దాడులు చేసుకుంటూ ఉంది మరి ఎస్సీల మీద దాడులు మరి చేసినా కూడా కనీసం అట్రాసిటీకి నమోదు కాకుండా ఒకవేళ ఎస్సీ ఎస్టీ నమోదు అయినా కూడా అది నిర్వహణ చేసే పరిస్థితి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మరి నిన్న జరిగిన సంఘటన కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏదైతే ఉన్నాడో మారుమూరి వెంకటప్రసాద్ గారు కూడా కేవలం ఇది పోలీసుల గుమ్మాడికి తప్పని చెప్పేసి మరి కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ గారు కూడా చెప్పడం జరిగింది మిత్రులారా ఏదేమైనా సరే మరి ఇందుకు సంబంధించినటువంటి అగ్ర కులస్థ ఎవరైతే ఉన్నారో మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ఎస్సీల మీద దాడి జరిగినటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క ఏదైతే మరి రాబోయే రోజులలో కూడా మరి బహుజన ఐక్యవేద తరఫున ప్రత్యేక మరి రోడ్డు మీద బయట వేయడం జరుగుతుంది ఇంకా ఉత్తరం కూడా ఉత్తరం చేసి చేయాలని చెప్పేసి కోరుకుంటూ బహుజన సమాజం ఐక్యవేద తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము.